బప్పి లహరి బాలీవుడ్ మ్యూజిక్కి డిస్కోని పరిచయం చేసిన మ్యూజిషియన్. బంగారు ఆభరణాలతో మ్యూజిక్కి గోల్డెన్ ఐకాన్గా మారిన మ్యూజిషియన్ కూడా బప్పి లహరినే. హిందీలోనే కాదు టాలీవుడ్ సినిమాల్లో కూడా ఓ ట్రెండ్ సెట్ చేస్తున్న బప్పి లహరి సంగీత అభిమానులకి ఇప్పుడు జ్ఞాపకం. డిస్కో డ్యాన్స్, డిస్కో మ్యూజిక్ ఈ రెండింటికి మన దేశంలో పరోక్షంగా బప్పి లహరినే కారణం. 80s 90s లో వెస్ట్రన్ స్టైల్లో పాప్ మ్యూజిక్ ని బాలీవుడ్ జనాలకి కాదు సౌత్ సినిమాకి కూడా పరిచయం చేసిన మ్యూజిషియన్ బప్పి లహరి. వెస్ట్రన్ పాప్ సాంగ్ స్టైల్ కి ఇండియన్ టచ్ ఇచ్చి ఓ ట్రెండ్ సెట్ చేసిన బెంగాలీ మ్యూజిషియన్ బప్పి లహరి ఇప్పటికీ తన గాత్రంతో సంగీతంతో మ్యాజిక్ చేస్తూనే వచ్చాడు. తెలుగులో సింహాసనం అంటూ సూపర్ స్టార్ కృష్ణ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టాడు బప్పి లహరి. అలా సౌత్కి కూడా తన మ్యూజికల్ మ్యాజిక్ని పరిచయం చేశాడు. కృష్ణ మూవీ సింహాసనంతో సౌత్లో కూడా ఓ ఊపు ఊపిన బప్పికి టాలీవుడ్ కూడా ఫిదా అయింది. అలా స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, నిప్పు రవ్వ అంటూ తెలుగు సినిమాల మీద కూడా తన ముద్ర వేశాడు. తెలుగులో డిస్కో రాజా అంటూ రవితేజ మూవీలో రంపం సాంగ్ పాడిన బప్పి లహరి వయసు 69 ఏళ్లు. బేసిక్గా బెంగాలీ అయిన తను బాలీవుడ్తో పాటు టాలీవుడ్ని కూడా ఏలాడు. ఇప్పుడు సినీ ప్రేక్షకులకు సంగీత అభిమానులకు ఓ జ్ఞాపకంగా మిగిలాడు.